सुमन टीवी वीक्षकुलंदरिकी नमस्कारं सांस्कृति कार्यक्रमानिकी स्वागतं आदिवारं पौर्णमी अंदुलोनु श्रावण पौर्णमी रोजुन पूजलनेवि ए विधंगा चेसुकोवाली आ पूजा विधानाल वलन एटुवंटि फलितालु उंटायि ఎటువంటి సమయాలలో చేసుకోవాలి నైవేద్యాలు ఏం సమర్పించాలి ఇవన్నీ కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా ఇంతకుముందు మనము కొన్ని సిరీస్ చేసాము ఆదివారం అమావాస్య ఇవన్నీ కొన్ని చాలా బాగా వెళ్ళాయి అట్లాగే ఈ శ్రావణ మాసం పౌర్ణమి ఆదివారం అన్నీ వచ్చాయి మరి ఆదివారం పౌర్ణమి వస్తే కొంతమంది మామూలుగానే పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అందులో శ్రావణ మాసం కూడా కలిసి వచ్చింది మరి శ్రావణ మాసంలో వచ్చిన ఆదివారం పౌర్ణమి రోజున ఒకవేళ లక్ష్మీ పూజలు చెప్తారా లేకపోతే ఇంకే పూజలు చెప్తారు లేకపోతే మనీ టిప్స్ చెప్తారా ఇంకా ఏమేం చెప్తారు అనేది మీ మాటల్లో వినాలని ఉందమ్మా సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వస్తున్నటువంటి ఆదివారం పౌర్ణమి శ్రావణ మాసం ఏ విధంగా పూజించుకుంటే ఇంట్లో సుఖ శాంతులు వృద్ధి చెందుతాయి ప్రశాంతంగా ఉంటుంది ఇంకేదైనా స్పెషాలిటీ ఉందా అదే కదా అని అడిగింది అవునమ్మ అంటే మీరు చెప్పేవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మిగతా పూజలన్నిటికీ కూడా కొంచెం అందరూ సింపుల్గా తక్కువ ఖర్చుతోటి చేసుకునే విధంగా చెప్తుంటారు అందుకనే అడిగానమ్మ అంతే ఇప్పుడు ఇందులో కూడా ఆదివారం మొన్ననే అమావాస్య వచ్చిపోయింది అది మిస్ అయిన వాళ్ళు ఆ పుణ్యకాలాన్ని పుష్యార్క అమావాస్య మిస్ అయిన వాళ్ళు ఈ పౌర్ణమిని ఉపయోగించుకోండి అలా కూడా ఉంటుందమ్మా ఉపయోగించుకోండి అది డార్క్ డే అమావాస్య ఇది ఫుల్ మూన్ రైజింగ్ డే బ్రైట్ డే అయితే ఆ తర్వాత నుంచి వచ్చేది మళ్ళీ అమావాస్య రాత్రులే అది వేరే విషయం కానీ పౌర్ణమికి వేరే ప్రత్యేకత ఉంది కదా శ్రావణ పౌర్ణమి ఈరోజు మీరు ఎలా ఉపయోగించుకుంటారు ఆ రోజున నాకు కూడా చాలామంది వీడియో చేయమని అడిగారు అంటే అది ఉపయోగించుకోలేని వాళ్ళు నెలసరి ఆటంకాలు వచ్చిన వాళ్ళు ఏదో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఇంకా అయిపోయినట్టేనా మా జీవితంలో ఇంకేం రాదా అంటే ఆ రోజైతే ఇక రాదు కానీ దానికి ఇంచుమించు ఈక్వల్ ఫలితాలు వచ్చే విధంగా ఎందుకంటే ఎప్పుడూ కూడా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అందువల్ల ఈక్వల్ ఫలితాలు వచ్చే విధంగా ఈ వస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి ఆదివారాన్ని ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి శ్రావణ పౌర్ణమిని దానికి కాంపన్సేటివ్గా మీరు ఉపయోగించుకోవచ్చు అది చాలా సింపుల్ పూజ నేను చెప్తాను చిన్న పూజ అది ఎవరైనా చేసుకోవచ్చు ఫలితం మాత్రం అఖండం అనంతం కుల మతాలకి అతీతంగా ఏ వర్గం వాళ్ళైనా అంటే నమ్మకం అనేది ఇంపార్టెంట్ అంతే ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా వాళ్ళకి ఇష్టపడితే ఫుల్ మూన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి పౌర్ణమిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మీ ఇష్టదైవం ఏదైనప్పటికీ ఆ రోజు మీరు పూజించవలసిన దేవత గాయత్రి మాత ఆదివారం పౌర్ణమి శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమికి నీకు తెలుసో లేదో మరొక స్పెషాలిటీ ఉంది ఏంటమ్మా జంధ్యాల పౌర్ణమి అంటారు తెలియదు కదా జంధ్యాల పౌర్ణమి అంటారు అంటే అర్థం ఏమిటి అంటే ఒక వర్గానికి సంబంధించి కొంతమంది నేను కులాల పేర్లు ఎత్తదలుచుకోలేదు కాంట్రవర్సీ మనకొద్దు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు యజ్ఞోపవీతాలు పూజించి మార్చుకుంటారు ఈ రోజున ఆ రోజునాడు శ్రావణ పౌర్ణమి ఖచ్చితంగా ఆ రోజు చేస్తారు అది మగవారికి అంటే ఆ నమ్మకాలలో ఉన్న ఆ కుల వర్గీయులకి ఎంతో ముఖ్యమైనటువంటి ఆస్పిషియస్ డే ఓకే అయితే మిగతా వాళ్ళకి అక్కర్లేదా అది నా పాయింట్ అనమాట నేను ఎప్పుడూ అలాగే ఎదురు వెళ్తూ ఉంటాను అన్నింటికి మిగతా వాళ్ళకి అక్కర్లేదా అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ప్రజలందరూ బాగుండాలి అందుకని పురుషులు ముఖ్యంగా పురుషుల బాగు కోరుకునే స్త్రీలు
ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అనే పేరు కూడా ఉంది దీనికి. అందువల్ల యజ్ఞోపవీతం మార్చుకోవడం అనేది ఎలాగో అవసరం ఉన్నవాళ్ళు చేసుకుంటారు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది అనవసరం ఆ టాపిక్. కానీ ఆ స్పెషాలిటీ చెప్పాను నేను, అదొకటి కలిసింది దీనికి. ఓకే, దాంతో మీరు ఏం చేసుకోవాలి, గాయత్రీ దేవిని పూజించుకోండి. గాయత్రీ దేవి సమస్త దేవత స్వరూపం. గాయత్రి అదే గాయత్రి మంత్రం చదువుతారు కదమ్మా, చదువుతారు. ఓకే, అట్లాగే త్రిపాద గాయత్రి అంటారు దాన్ని, మళ్ళీ అది వేరే టాపిక్. కానీ మీరు గాయత్రి దేవిని పూజించుకోవాలి. గాయత్రి మాత ఫోటో అందరి ఇళ్లలోనూ ఇంచుమించుగా ఉంటుంది. తర్వాత కొంతమందికి ఏ విధంగా ఏదైనా పూజలకు వెళ్ళినప్పుడు డాలర్స్ రూపంలో ఇస్తూ ఉంటారు గాయత్రి మాత ఫోటోలు, అలా ఉంచుకున్నా లేకపోయినా. ఇప్పుడు కొత్తగా మీరు కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు, ఆ రోజు కోసం చిన్న ఫోటో ఒకటి సైజుది కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు. ఓకే, అది చిన్న సైజు కార్డ్ సైజ్ ఫోటో తెచ్చుకున్నా తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని మీరు దానికి ఒక పూలహారం ఏదో ఒకటి వేసి దానికి మీరు పూజించుకుని షోడశోపచార పూజ గాయత్రీదేవి పూజ చేసుకోండి. గాయత్రి కూడా వన్ ఆఫ్ ది సప్తమాతృకాస్, అంటే శాక్తయ తంత్రంలో గాయత్రీదేవికి చాలా విశిష్ట స్థానం ఉంది. ఏ మంత్రోపాసన చేసినా అది ఫలించకపోతే, ఏదైనా సరిగా చేయకపోతే, పొరపాట్లు జరిగితే వెనక్కి వస్తుంది, చేసిన వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. కానీ గాయత్రి మంత్రం అనేది విశ్వామిత్ర సృష్టి కాబట్టి అది వెనక్కి వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు, అది ఆయన ఇచ్చినటువంటి వరం అన్నమాట. కాబట్టి నోరు తిరక్కపోయినా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి తోచినట్టుగా చదువుకున్నా గాయత్రి మాత మీకు సమస్త శుభాలని కలిగిస్తుంది. చాలా మంచి అంశం. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు, బీద ధనిక భేదం లేకుండా, తర్వాత కుల వర్గాల భేదం లేకుండా, ఈ కులాల కురుక్షేత్రం జోలికి మనం వెళ్లకుండా గాయత్రి మాత ఫోటో తెచ్చుకుని ఆదివారం నాడు సాయంకాలం చంద్రోదయ సమయంలో, పౌర్ణమి రోజు, పౌర్ణమి రోజు ఆదివారం నాడు చక్కగా ఇంట్లో పెట్టుకుని, ఇంట్లో పిల్లలందరినీ కూర్చోబెట్టి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా కూర్చోపెట్టండి. ఎందుకంటే గాయత్రి మాత జ్ఞానస్వరూపం, వేదమాత గాయత్రి కాబట్టి ఆవిడ్ని పూజిస్తే నాలుగు వేదాలని పూజించిన ఫలితం వస్తుంది. మన భారతీయ సంస్కృతికి వేదాలే కదా ప్రాణం, ఆ వేద స్వరూపిణిని పూజించినట్టు అవుతుంది. కనుక మీరేం చేస్తారంటే గాయత్రి అష్టోత్తరం ఉంటుంది మన అమ్మవారి పుస్తకాల్లో, ఆ గాయత్రి అష్టోత్తరంతో ఆ దేవికి కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన చేసుకుని ఆ రోజు మీరు పెట్టవలసిన నివేదన ఏమిటి అంటే, చింతపండు పులిహోర, చింతపండుతో చేసిన పులిహోర కనుక నివేదన చేసుకోండి. అది ఇంటిల్లిపాది తినవచ్చు. పూజ మాత్రం ఉదయం చేయడానికి వీల్లేదు పౌర్ణమి సమయంలోనే. కానీ ఇంకొక నియమం ఏంటంటే దీనికి, ఒకే ఒక్కటి, ఎందుకంటే సాయంత్రం అన్నంతో తయారు చేసిన పులిహోర నివేదన చేస్తారు కాబట్టి పూజ చేసేవాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉండి చేసుకోవడం మంచిది. ఓకే, అంటే మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి మళ్ళీ సాయంత్రం నివేదన చేసి అది తినడం కరెక్ట్ కాదు, శాస్త్రం కాదు. అందువల్ల ఏంటంటే ఎవరైతే పూజ చేస్తారో, శిల్పిగా పూజ చేస్తుందండి గాయత్రికి, ఆ రోజు శిల్పిగా ఉదయాన్నే పాలు పళ్ళు తీసుకోవచ్చు, మధ్యాహ్నం పాలు పళ్ళు తీసుకోవచ్చు, సాయంత్రం పాలు పళ్ళు తీసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, మాజా తాగచ్చు, అంటే జ్యూసులు తాగచ్చు. అలాగే అంటే పచనాహారం పనికిరాదు, అన్నం రూపంలో, చపాతీ రూపంలో, పూరీల రూపంలో అట్లా పనికిరాదు. పనికిరాకుండా ఈ రకంగా పళ్ళు పాలు తీసుకుని సాత్విక ఆహారంతో ఆ రోజంతా ఉండి సాయంకాలం చంద్రోదయ టైంలో ఈ పూజ చేసుకోండి. చేసుకుని మీ కుటుంబ సభ్యులకి ఎవరెవరు తింటారో ఇష్టాయిష్టాలను బట్టి చూసుకుని సరిపడే విధంగా పులిహోర చేసుకుని అమ్మవారికి నివేదన చేసేసి ఒక అరటిపండు కూడా నివేదన పెట్టేసేయండి. పెట్టేసి కుటుంబం అంతా కూడా హాయిగా వెన్నెలలోకి తీసుకువెళ్ళి చంద్రుడికి చూపించి, ఇది గాయత్రి ప్రసాదం కనుక నీ తాలూకా ఇంపార్టెన్సే కదా ఇవాళంతా పౌర్ణమి కదా, కనుక నువ్వు కూడా మా మీద, మా మనసుల మీద అధికారివి కాబట్టి నువ్వు కూడా మమ్మల్ని కరుణించు అని చెప్పి చంద్రుడికి కూడా ఒక నమస్కారం చేసుకుని హాయిగా కుటుంబంతో మీకు అవకాశం ఉంటే మేడ మీద వెన్నెల్లో తినండి, అవకాశం లేకపోతే చూపించి తెచ్చుకుని ఇంట్లో తినండి. ఒకవేళ ఈ వీధి గేటు దగ్గరే మాకు వెన్నెలు పడుతుందండి, మాకు మీదకి వెళ్ళే ఛాన్స్ లేదంటారు కొందరు, ఇళ్ళలా ఉంటాయి కదా, అటువంటిప్పుడు గేటు దగ్గర నిలబడి కాసేపు వెన్నెల్లో అది పట్టుకుని మళ్ళీ తెచ్చేసుకోండి.
ఒకవేళ మన టైం బాగోక ఆ రోజు మబ్బులు వచ్చేసాయి అనుకోమ్మ, మబ్బులు వచ్చేస్తే చంద్రోదయం టైం ఉంటుంది క్యాలెండర్స్లో సాయంకాలం, సూర్యోదయం అయిపోతే సూర్యాస్తమయం అయిపోతే చంద్రోదయం కదా, ఆ టైం చూసుకొని మీ పూజ అంతా అయ్యేటప్పటికి చంద్రుడు ఖచ్చితంగా ఉదయించి ఉంటాడు కదా, బయటికి పట్టుకెళ్ళి ఒకసారి చంద్రుడు ఉదయించినట్టుగాను వెన్నెల పడినట్టుగాను మీరు భావన చేసుకుని నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ప్రకృతిని మనం శాసించలేం కదా, ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అయ్యో చంద్రజమ్మ గారు ఇది చెప్పారు నేను చేయలేకపోయాను అని బాధపడే కంటే ప్రకృతిలో చంద్రోదయం జరిగిపోయింది, మనకి కనపడకుండా మబ్బు వచ్చింది, దాన్ని కూడా ఈ విధంగా అధిగమించుకోవచ్చు. అయినా బయటైనా తప్పేముందమ్మా, ఇప్పుడు బయట కూర్చుని పిజ్జాలు బర్గర్లని టీలని బయట రోడ్ల మీద కూర్చొని ఎన్నో రకాలు తింటారు, దానికంటే ఇది చాలా ఉత్తమమే. కుటుంబం అంతా హాయిగా కుటుంబం అంతా కలిసి పూజ చేసుకుని ప్రసాదం తింటారు, మన ఇంట్లోనే బయటైనా కూర్చుంటుంది. మతిమరపు ఉన్న పిల్లలు, సరిగా చదవట్లేదు అనుకున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఏ కులస్థులైనా ఈ గాయత్రి మాతను చక్కగా పూజ చేసుకోండి, జంధ్యాల పౌర్ణమి ఫలితాన్ని ఈక్వలెంట్గా పొందండి. కులాల కురుక్షేత్రం మనుషులకే తప్ప భగవంతుడికి లేదు, కాబట్టి ఏ రకమైన తేడాలు దేవుడు చూపించడు. కనుక వేదమాత గాయత్రిని రాబోయే శ్రావణ పౌర్ణమి ఆదివారం నాడు చంద్రోదయ కాలంలో ఈ రకంగా పూజించుకుని సుఖ శుభ ఫలితాలని పొంది సుఖించండి. అమ్మ చాలా చక్కగా తెలియజేశారమ్మా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో విద్య అనేది అవసరం కూడా. ఆ విద్య అనేది వేదాలకు ఆ మాత అయిన గాయత్రి మాతకు సంబంధించి పూజ చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ ఆ పిల్లలకి అన్నారు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు, ఇంకా కూడా కొంత ఏజ్లో ఉన్న కూడా చదువు మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. చదువే కాదు, ఏ శాస్త్ర విద్య అయినా అదే, ఏది చూసుకున్నా కూడా జ్ఞానం, ఆ జ్ఞానానికి సంబంధించి అమ్మవారిని తలుచుకుని పూజ చేసుకుని ప్రసాదం తీసుకోవటం దానివల్ల మంచే, కానీ అక్కడ ఏమీ ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు. అందులో చంద్రుడిని పైనుంచి ఆశీర్వదించమని చెప్పి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోమని చెప్పారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. విన్నారు కదండి చంద్రజమ్మ గారి మాటల్లో, పౌర్ణమి రోజు శ్రావణ మాసంలో ఆదివారం వచ్చింది, ఆ ఆదివారం పౌర్ణమి రోజు సాయంత్రం వెన్నెల్లో ఎలా పూజ చేసుకోవటం వలన, అంటే గాయత్రి మాతను పూజించడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో చక్కగా మనందరికీ కూడా తెలియజేశారు కదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. మన సంకల్ప సిద్ధిరేస్తాం.